ఈ ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక షాకింగ్ సంఘటన జరుగుతూనే ఉంటుంది. దాంట్లో కొన్ని సంఘటనలు జనాల జ్ఞాపకంగా మిగిలిపోతే, కొన్ని సంఘటనలు మన చుట్టుపక్కల ఉండే సీసీటీవీ కెమెరాల్లో, మొబైల్ కెమెరాలో రికార్డ్ అవుతాయి. కెమెరాలో రికార్డ్ అయినా మళ్ళీ కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలు ఈ వీడియోలో చూద్దాం. అలాగే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీలో చాలామందికి మిరపకాయ బజ్జీలు లేదా సమోసా తినేటప్పుడు ఆనియన్ ముక్కలు తినడం ఇష్టమే అనుకుంటా, కానీ ఇదిగో ఈ అమ్మాయికి మాత్రం పిచ్చి అనుకుంటా, ఆనియన్ కోసం రచ్చ రచ్చ చేస్తుంది. ఈ వ్యక్తి ఒక గార్డెన్లో ఒక సైకిల్ మీద కచోరీ అమ్ముతున్నాడు. ఈ మేడం కచోరీ తినడానికి వచ్చింది. తింటూ ఆ వ్యక్తిని ఆనియన్ అడిగింది, మేడం ఇప్పుడే ఆనియన్ అయిపోయాయి అన్నాడు. ఆనియన్ పిచ్చి ఉన్న ఈ మేడం గారు ఏం చేశారో మీరే చూడండి. ఆనియన్ ఇవ్వలేదని కచోరి డబ్బులు అడిగితే పాపం ఇతని సైకిల్ ని తన్ని, పాపం అతని సైకిల్ టేల కింద పడేసింది. అలాగే అతన్ని చెంప మీద కూడా కొట్టింది. ఈ అమ్మాయికి కోపం మామూలుగా లేదు కదా, బీపీ బాగా ఉంటే ఇంకెక్కడైనా చూపెట్టుకో. కానీ ఈ పేదవాడి దగ్గర ఏంటి మేడం, ఇదంతా కెమెరాలో రికార్డ్ అవ్వకుంటే ఈ వ్యక్తి చెప్పేది ఎవరూ నమ్మేవారు కాదు. ఎంతైనా అమ్మాయి కదా. రాజకీయ నాయకులు చెప్పే మాటలు ఎలా ఉంటాయో ఎలక్షన్లో వైరల్ అయిన ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అప్పుడప్పుడు వీళ్ళ మాటలు వినలేక దేవుడు కూడా వీళ్ళ పరువు తీస్తాడు. ఇదిగో ఈ నేత స్టేజ్ మీద నిలబడి మంచి ఫ్లోలో స్పీచ్ ఇస్తున్నాడు. అపోజిట్ పార్టీ గురించి ఇలా అంటాడు, జనాలకి అంతా తెలుసు ఎవరిని పైకి లేపాలో ఎవరిని కిందికి దించాలో అని. అలా అనగానే ఎగ్జాక్ట్లీ అదే టైంలో ఆ నేతగారు కిందికి వచ్చేస్తాడు. అదే ఆ స్టేజ్ విరిగి కింద పడిపోయాడు. పాపం కోయిన్సిడెన్స్గా జరిగిన ఈ సంఘటనని అపోజిట్ పార్టీ వాళ్ళు వీళ్ళ మీద చాలా జోకులే వేశారు. మీకు బ్యాడ్ లక్ గురించి తెలుసు కదా, అయితే మీకు అల్టిమేట్ బ్యాడ్ లక్ గురించి తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈ వీడియో క్లిప్ చూడండి. ఈ సంఘటన నైజీరియాలోని రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది. అక్కడ చాలా మంది ఆ స్టేషన్ దగ్గర నిలబడి ఉన్నారు. ఎదురుగా ఒక ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుంది. వీడియోలో కనిపిస్తున్న ఈ అబ్బాయి ట్రైన్ కి దగ్గరగా నిలబడి ఉన్నాడు. ట్రైన్ లో ఉన్న ఒక వ్యక్తి ఇది చూసి నిలబడి ఉన్న వ్యక్తిని లాగి ఒక్కటి కొట్టి వెళ్తాడు. ట్రైన్ ఫుల్ స్పీడ్గా ఉండడం వల్ల అతన్ని పట్టుకోవడం ఇంపాసిబుల్ అనుకోండి, కానీ అక్కడున్న వాళ్ళందరూ ఇది చూసి చాలా నవ్వుతారు. ఫ్రెండ్స్ ఏమంటారు, ఇలా చేయడం రైట్ అంటారా లేదా రాంగ్ అంటారా కింద కమెంట్ చేయండి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని ఆర్మాపూర్ రోడ్డు దగ్గరది. ఇక్కడ రోడ్డు మీద వేల కొద్ది చేపలు చూసి ఏంటి చేపల వర్షం పడుతుందనుకుంటున్నారా? కాదు, చేపల్ని తీసుకొని వెళ్తున్న ఒక ట్రక్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. ట్రక్లో ట్రాన్స్పోర్ట్ అవుతున్న వేల కొద్ది చేపలు కింద పడిపోయాయి. నీరు లేకపోవడంతో కొట్టుకుంటున్నాయి. వాటిని తీసి నీళ్ళలో వేసి వాటి ప్రాణం కాపాడకుండా వాటిని తీసుకొని వెళ్ళే పనిలో ఉన్నారు. కొంతమంది సంచిలో, కొంతమంది బకెట్స్లో వేసుకొని వెళితే, ఇంకొంతమంది వాళ్ళ బట్టల్లోనే వేసుకొని వెళ్తున్నారు. ఫైనల్గా అక్కడికి పోలీసులు వచ్చి గుమ్ముగూడిన జనాలని వెళ్ళగొట్టి అక్కడున్న చేపల్ని ఇంకో ట్రక్లో లోడ్ చేసి రోడ్ క్లియర్ చేశారు. అలాగే బ్రెజిల్లోని ఈ వింత పిటో చూడండి, వీడు సైకిల్ నడుపుతూ గ్యాస్ సిలిండర్ తీసుకొని వెళ్తున్నాడు. షాకింగ్ విషయం ఏంటంటే అది సైకిల్ మీద కాదు, వీడి తల మీద పెట్టుకొని వెళ్తున్నాడు. తల మీద ఇంత బరువు పెట్టుకొని మస్తు సైకిల్ నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఇతనికి ఈ విషయంలో ఎంత టాలెంట్ ఉన్నా కానీ నిజంగా ఇదొక పిచ్చి పని అనుకోండి. ఇలాంటి పిచ్చి పని ఇంట్లో మీరు మాత్రం చేయకండి. ఫ్రీగా మనీ సంపాదించే పనిలో ఉంటారు. ఇదిగో ఈ క్లిప్లో చూడండి, హ్యాండిక్యాప్ వ్యక్తిలా ఈ చిన్న సైకిల్ మీద కూర్చొని అడుక్కుంటున్న ఈ వ్యక్తిని చూసి పోలీసులకి డౌట్గా అనిపించి పైకి లేచి నడు అని బెదిరించగానే ఎలా లేచి నడుస్తున్నాడో చూడండి. మీకు మేము చెప్పేది ఏంటంటే అడుక్కునే మహిళలకి, చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి హెల్ప్ చేయండి, కానీ ఇలాంటి మోసం చేసే వాళ్ళకి మాత్రం ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే బెస్ట్ మనీ ఇచ్చే బదులు ఫుడ్ ఇవ్వండి. ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా అడుక్కునే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది.
మనం ఎప్పుడైనా ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు మన ఇంటికి తాళం వేసి వెళ్తాము. ఆ తాళం దొంగల నుండి మన ఇంటిని కాపాడుతుందని అనుకుంటాము. కానీ ఇప్పటి దొంగలు చాలా అడ్వాన్స్ అయ్యారు. వీళ్ళకి తాళం ఓపెన్ చేయడం ఏమంతా టైం పట్టదు. ఒక్కసారి ఈ క్లిప్ చూడండి. పోలీస్ ఆఫీసర్స్ ఈ దొంగలని దొంగతనం చేస్తూ పట్టుకున్నారు. అప్పుడు పోలీసులు అంటారు, అసలు లాక్కున్న తాళాన్ని ఎలా ఓపెన్ చేశారో చూపెట్టమని. అలా అడగగానే ఆ తాళాన్ని 15 నుండి 20 సెకండ్లలోనే తాళం ఓపెన్ చేసేశారు. మీరెప్పుడైనా ఇంటి నుండి బయటికి వెళితే వాల్యుబుల్ ఐటమ్స్ని సేఫ్లో పెట్టుకొని మంచి క్వాలిటీ లాక్ వేసి వెళ్ళండి. నార్మల్ లాక్ మీద అంత భరోసా పెట్టుకోకండి. అలా అని ప్రతి ప్లేస్లో దొంగతనాలు జరుగుతాయని మేము అనడం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాము. మహారాష్ట్రకి చెందిన ఈ లేడీ ఒకరోజు జాలీ జాలీగా టిక్ టాక్ వీడియో చేస్తూ ఉంది. కానీ ఈ అమ్మాయి వెనకాల ఏదో ఉందనే విషయం తెలియక జాలీగా వీడియో చేస్తుంది. ఈమె వీడియో చూసిన చాలామంది వెనకాల ఏదో దయ్యంలో ఉందనే విషయం చెప్పే వరకు ఈ అమ్మాయికి తెలియనే తెలియదు. తర్వాత ఈ వీడియో భయంకరంగా వైరల్ అయింది. ఫ్రెండ్స్, మీరేమంటారు? నిజంగా ఇది దయ్యమంటారా లేదా ఎవరైనా ప్రాంక్ చేశారంటారా? అయినా నిజంగా దయ్యాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? కింద కమెంట్ చేయండి. ఇదిగో వీళ్ళు ఈ అమ్మాయి బర్త్డేకి సర్ప్రైజ్ చేద్దామని ఎంత పని చేశారో చూడండి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. ఇతను ఒక కంపెనీ మేనేజర్, పేరు మైకల్. $2,000 విలువైన షాంపెయిన్ బాటల్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 150,000 రూపాయల షాంపెయిన్ బాటల్ అన్నమాట. ఆ బాటిల్ని ఈ కత్తితో ఓపెన్ చేయబోయాడు. ఈ కత్తితో బాటిల్ ఓపెన్ చేయడాన్ని సాబ్రేజ్ అంటారు. దీంట్లో బాటిల్ని కత్తితో ఓపెన్ చేసి సర్వ్ చేస్తారు. మైకెల్ సాబ్రేజ్ స్టైల్లో ఈ బాటిల్ ఓపెన్ చేయాలి అనుకుంటాడు. కానీ ఎన్నిసార్లు కత్తితో అన్నా అది ఓపెన్ కాదు. వెనుక ఉన్న వాళ్ళు అరవడంతో ఇతను అండర్ ప్రెషర్లో చూడండి ఎలా బాటిల్ని కొట్టాడు. 150,000 బాటిల్ బొక్క, అలాగే అందరి ముందు పరువు కూడా పోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.